హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆయన మామూలుగానే ఏ సినిమా చేసినా చాలా స్పెషల్గా ఉంటుంది. అలాంటిది 2 సంవత్సరాల తరువాత తన ఫేవరెట్ అడ్డ ఆయన థియేటర్లో తన ఫ్యాన్స్ని, తెలుగు ప్రేక్షకుల్ని కలుసుకోబోతున్నారంటే ఆ సినిమా ఇంకెంత స్పెషల్గా ఉంటుంది కదా. ఎస్, సో శ్యామ్ సింగర్ రాయ్గా మన ముందుకు వచ్చేస్తున్నారు మన న్యాచురల్ స్టార్ నానిగారు. హాయ్. అండ్ మన హైలీ టాలెంటెడ్ అండ్ గ్రేస్ఫుల్ డాన్సర్ సాయి పల్లవి ఈజ్ ఆల్సో హియర్. హాయ్. అండ్ ఆఫ్ కోర్స్ మన బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ కృతి శెట్టి. హాయ్ కృతి. సో నానిగారు, ఆబ్వియస్గా మా అందరిలో ఎక్సైట్మెంట్ మీకు రకరకాల ఈవెంట్స్ ద్వారా కానీ, యూనో, ఫ్యాన్స్ మీకు అప్రోచ్ అవుతున్న విధానంలో కానీ అర్థమైపోయి ఉంటుంది. శ్యామ్ సింగర్ రాయ్ కోసం మేము ఎంత వెయిట్ చేస్తున్నాము. అండ్ మీ మాటల్లో కాన్ఫిడెన్స్, దానికి రెట్టింపు కనిపిస్తుంది. ఏమిటి దీని వెనకాల కాన్ఫిడెన్స్, వెనకాల ఉన్న రీజన్? ఏదే ఏ సినిమా అయినా సరే చాలా కథ నచ్చి అన్నీ నచ్చి మనం బాగా ఎక్సైట్ అయినప్పుడే చేస్తాం చేయాలని. కొన్ని సినిమాలు ఏంటంటే ఫైనల్ లెగ్ వచ్చేటప్పటికి మనం ఎక్స్పెక్ట్ చేసింది, మన ఎక్స్పెక్టేషన్ రిలీజ్ ముందుకు వచ్చేటప్పుడు అసలు సినిమా ఎలా వచ్చింది అన్నది ఒక ఐడియా వస్తుంది. అప్పుడు బాగా వచ్చినప్పుడు ఏంటంటే మా కాన్ఫిడెన్స్ మా మొహాల్లో కూడా కనబడిపోతుంది. అప్పుడు మనం అనుకున్నట్టే వచ్చిందా లేదా ఇంకోలా వచ్చిందా అన్న డౌట్ ఉన్నప్పుడు అది కూడా కనిపించిపోతుంది. మాకు మామూలుగానే మీరు ఇస్తున్న కాంటెంట్ అంతా, అంటే ఒక పాట తర్వాత పాట లేదా టీజరు తర్వాత ట్రైలర్ ఇవే చాలా హై ఇస్తుంటే మీ కాన్ఫిడెన్స్ మాకు ఇంకా ఎక్కువ హై వస్తుంది అనమాట. ఎప్పుడెప్పుడు వస్తుందా 24th అన్నట్టుగా ఉంది మాకు. సో మీరు ఆబ్వియస్గా థియేటర్స్ని మిస్ అయ్యే ఉంటారు లాస్ట్ 2 ఇయర్స్ నుంచి, బట్ ఈసారి థియేటర్స్కి ఆడియన్స్ ఎలా వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అండ్ వచ్చిన హ్యూజ్ సక్సెస్ కానీ, లవ్ స్టోరీకి వచ్చిన హ్యూజ్ సక్సెస్ కానీ, ఐ థింక్ మన తెలుగు ప్రేక్షకులు ఐ థింక్ అట్ సైడ్ నుంచి డౌట్ లేదు కదా, మన సైడ్ నుంచి మన క్లారిటీ ఉంటే చాలా అంతే. యా. అండ్ సాయి పల్లవి గారు అసలు మామూలుగా లేదు, నిజంగా మాటల్లో ఎలా చెప్పాలో మీరు ఎంత ఇంప్రెస్ చేశారన్నది చెప్పలేకపోతున్నాం అనమాట. నిజంగా సిగ్గుస్తుంది. సిగ్గుస్తుందా? మీరు సిగ్గుపడితే కూడా బాగుంటారు, సిగ్గుపడండి పర్లేదు.